హలో ఆరెంజ్ ఆర్మీ, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ ఇయర్ ఐపీఎల్ అవుతుందా అవ్వదా అనుకున్నాం, బట్ యెస్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. ఫింగర్స్ క్రాస్ టు సీ డేవిడ్ వార్నర్ అండ్ టీమ్ ఆరెంజ్ ఇన్ ది యాక్షన్. 2018 లో వార్నర్ బ్యాన్, 2019 లో వరల్డ్ కప్ వల్ల మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది, బట్ దిస్ ఇయర్ నో హాఫ్ మెజర్స్. ఏది చేసినా పూరేకే పూరే మౌత్ దాల్దైతే అనమాట. అంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఐపీఎల్ ఫస్ట్ వీక్ అవైలబుల్లో ఉండకపోవచ్చు అని. బట్ కోయి ఫికర్ నై, ఏమంటారు మనం ధోని లెక్క అనమాట. స్టార్టింగ్ ఎంత స్లోగా వేసినా ఫినిషింగ్ మాత్రం చాలా హైలీ ఇస్తాం. ఒక్క బ్యాంగ్ న్యూస్ ఏంటంటే, 2 ఇయర్స్ తర్వాత వార్నర్ ఈజ్ బ్యాక్ టు క్యాప్టెన్సీ అగైన్. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు, నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్లిని. నాకు ఎందుకో మన సన్రైజర్స్ టీం అంతా చూస్తే సీతమ్మ వాకిట్ లో సిరిమల్లె చెట్టు సినిమా గుర్తొస్తుంది. ఆ పెద్దోడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నోడే మాటలతో పూర్లు ఉండేస్తాడు. అండ్ మర్చిపోవద్దు, మన కేన్ మామ్ ఎప్పుడూ మంచోడే. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇండియాస్ యంగ్ టాలెంట్. యాక్చువల్లీ విరాట్ సింగ్ కానీ, ప్రియం గార్ కానీ, అబ్దుల్ సమాద్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఐ మీన్ పవర్ ప్యాక్డ్ యంగ్ టాలెంట్ ఉంది మన దగ్గర. లోవర్ మిడిల్ ఆర్డర్లో విరాట్ సింగ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 22 ఇయర్స్కే హీ హాస్ గాట్ 6 ఇయర్స్ ఆఫ్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. చాలామంది చెప్పేది ఏంటంటే, యూఏఈ మోస్ట్లీ స్పిన్కి ఫేవర్ చేస్తుందని, బట్ నో వరీస్, మన దగ్గర షాబాజ్ నదీమ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. అరే నయ్యారో, రషీద్ బాయ్కే పాస్ అయ్యారో, మన దగ్గర వరల్డ్ నంబర్ 1 T20 స్పిన్నర్ ఉన్నారు, అండ్ ఆల్సో అమారే పాస్ ప్రెసిడెంట్ సాబే. సో నో వరీస్, అవర్ టీమ్ లుక్స్ వెరీ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్. అండ్ సూపర్ స్టిషియస్ కూడా తీసుకుంటే, లాస్ట్ టైం కంప్లీట్ సీజన్ ఫారిన్లో అయినప్పుడు ఎవరు గెలిచిరో మీకు తెలిసి, ఎస్ హైదరాబాద్ బేస్డ్ టీమ్ గెలిచింది. అండ్ మూఢనమ్మకాలు నమ్మొద్దు, బట్ ఎస్ నమ్మినా కూడా అన్ని ఆట్స్ మన వైపే ఉన్నాయి. ఆ ప్రాబబుల్ 11 వచ్చేసి ఫైనల్లీ అవర్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ మునుపెన్న లేని విధంగా యూఏఈలో. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. సో ఆరెంజ్ ఆర్మీ, విష్ యూ అ వెరీ గుడ్ లక్ అండ్ కమ్ బ్యాక్ విత్ ద ట్రోఫీ.